ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతోనే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకోలేని ఒక అద్భుత నిర్ణయం అనే చెప్పాలి. చాలా రాష్ట్రాలు ఈ కరోనా నేపథ్యంలో పక్క దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూశాయి. అంటే ఇన్ని రకాల సర్వేలు జరపడం, పూర్తిగా కరోనాని కంట్రోల్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉపయోగపడిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి, అదే పింఛన్లు. ఇప్పటికే పింఛన్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆ కీలక నిర్ణయమే ఇందుకు కారణం అని చెప్పాలి. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. అదే నేపథ్యంలో 250 రూపాయలు ఏడాదికి పెంచుతూ వెళ్తున్న సందర్భం. అయితే ఇక్కడ అనర్హులకి ఎక్కువగా పింఛన్లు అందుతున్నాయనే ఫిర్యాదులు మొదటి నుంచే ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మభూమి కమిటీల ద్వారా ఎక్కువ అనర్హుల శాతం ఎక్కువగా పెరిగిపోయింది అనేది. అందుకే మొన్న మధ్య 3 లక్షల వరకు రేషన్ కార్డులు తొలగించడం, 6 లక్షల వరకు పింఛన్లు తొలగించడం ఇవన్నీ చేశారంటే అంతమంది అనర్హుల జాబితా పెరిగిపోయింది. ఇప్పటివరకు ఎన్నాళ్ళు అర్హులకు చేరాల్సిన ఈ సంక్షేమ ఫలాల సొమ్ము ఏదైతే ఉందో అదన్నీ కూడా అనర్హులకు చేరిపోయింది అనే ఒక లెక్కను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఒక రేషన్ కార్డుకి ఒక పింఛన్ మాత్రమే ఇచ్చే విధంగా కొత్తగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఇందులో కొంతమందికి మినహాయింపు ఉంది. అదేంటి అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, అలాగే క్యాన్సర్ బాధితులకి, అలాగే తలసేమియా బాధితులకి, అలాగే దివ్యాంగులకి. అంటే ఇప్పటికే దివ్యాంగులకు పింఛను, అలాగే వృద్ధాప్య పింఛను, మిగిలిన వాళ్ళ పింఛన్లు చూసుకుంటే కనుక సామాజిక పింఛన్లు అంటారు అవన్నీ. దివ్యాంగుల పింఛన్లు వేరు, సామాజిక పింఛన్లు వేరు. అయితే దివ్యాంగుల పింఛన్ ప్రస్తుతం 3000 వరకు అందుతుంది. అయితే ఈ దివ్యాంగుల పింఛన్కి పూర్తిగా మినహాయింపు ఉంది. అంటే ఒక రేషన్ కార్డులో ఒకవేళ ఒక దివ్యాంగులు ఉన్నా సరే ఇంకొక పింఛన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే లేకపోతే కనుక ఒకే కుటుంబంలో 2 వృద్ధాప్య పింఛన్లు రావు, ఒకే కుటుంబంలో 2 విడో పింఛన్స్ రావు, ఒంటరి మహిళ పింఛన్స్ ఉన్నాయి, ఒకే కుటుంబంలో 2 ఒంటరి మహిళ పింఛన్స్ రావు ఇలాగా. కానీ ఒకవేళ దివ్యాంగులు కానీ, తలసేమియా బాధితులు కానీ, క్యాన్సర్ బాధితులు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ ఉంటే కనుక వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. వాళ్ళని మినహాయిస్తూ రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే పింఛన్ అందుతుంది. ఇది ఒక దీన్ని మాత్రం పగడ్బందీగా అమలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పుడు గ్రామ అలాగే వార్డు వాలంటీర్లు ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళ సేకరించిన సమాచారం ఆధారంగానే ఎప్పుడైతే వీళ్ళ సేకరించిన సమాచారం సచివాలయాలకు పంపిస్తారో దాని నుంచి ఉన్నతాధికారులకు సమాచారం చేరిన తర్వాత ఈ పింఛన్లను సక్రమంగా అందించే విధంగా చూసే బాధ్యత పూర్తిగా వాలంటీర్ మీదే పెట్టింది ప్రభుత్వం. అదే నేపథ్యంలో ఇంటికి ఒక పింఛన్ మాత్రమే ఇవ్వాలి, దివ్యాంగులు అలాగే తలసేమియా బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు మినహాయించి ఒక రేషన్ కార్డుకి ఒక పింఛన్ మాత్రమే అందించబోతున్నారు. దీంతో పూర్తిగా అర్హులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.